రైతులకు అన్ని విధాల అండగా ప్రభుత్వం ఉంటుంది. రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్ని రకాల సేవలను కల్పిస్తామని జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ హామీ ఇచ్చారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం దుర్దగుంట గ్రామంలో విత్తన వేరుశనగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ లు జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవల గురించి రైతులకు వివరించారు. రైతులకు ఎటువంటి సమస్యలు వచ్చినా అన్ని వేళలా అందుబాటులో ఉంటామన్నారు. సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకుని వస్తే పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ రైతు భరోసా చెక్కులను ప్రజలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతులకు ఎప్పుడూ అండగా ఉంటుందని, అన్ని రకాల రైతులను ఆదుకుంటామని, కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా చిత్తశుద్ధితో రైతులకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ఈ డిపార్ట్మెంట్ ఇప్పుడు పనిచేసే పద్ధతితో ఫార్మర్ రైతు ఒక ఫోకస్ గా ఒక కీలకమైన పాయింట్ లాగా ఉంటారు. ప్రతి డిపార్ట్మెంట్ కార్యప్రణాళికలు ఇప్పటి నుంచి మీరు మార్పు చూస్తారు. అదే చేయించడానికి నేను ఇక్కడికి వచ్చాను. అది మాట ముందు చెప్తున్నాను. తర్వాత మీకు ఎక్కడికైనా ఇబ్బంది ఉంటే, ఎవరికైనా పేరు ఎక్కలేదంటే, మన సెక్రటరీ ద్వారా విలేజ్ అసిస్టెంట్స్, అగ్రికల్చర్ అసిస్టెంట్ ఎప్పుడు కూడా రౌండ్ ది క్లాక్ 24/7 విత్ ఎమ్మెల్యే, నేను ఎప్పుడు కూడా మీ సేవలో ఉంటానని నేను చాలా గర్వంగా కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఈ కరోనా టైంలో కూడా రాష్ట్రము